स्वागत अनंतपुरम जिला कदरीपट्नम एटीएम एर्पाटु चेसिन रूम तोलगिंपु विषयंलो विषादं नेलकोंदी माजी एम्मेल्ये कंदिकुंट प्रसाद आ तोलगिंपु पनुलनु अड्डुकुन्न परिणामालु नेलकोन्नायि కదిరిపట్నంలోని నామలడ్జ్ ప్రాంతంలో ఉన్న ఏటీఎం రూమ్ ను మున్సిపల్ టీపీఓ రెహమాన్ జేసీబీ వాహనాన్ని తెచ్చి నేలమట్టం చేయడానికి ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న రూమ్ యజమాని వచ్చి ముందస్తు సమాచారం లేకుండా ఎందుకు మారును నేలమట్టం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ సమయంలో సమాచారం తెలుసుకున్న కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని బాధిత యజమానికి అండగా నిలిచారు. ఈ విషయం ప్రస్తుతం కోర్టులో వాదనలు నడుస్తున్నాయి కదా, తీర్పు రాకముందే ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసమని వెంటనే పనులు ఆపాలని భక్తివాదానికి దిగడంతో తాత్కాలికంగా పనులు నిలుపుదల చేశారు. సంబంధిత అధికారులందరూ కలిసి అఖిలపక్ష నాయకులను పిలిపించి 60 అడుగుల రోడ్డును సెంట్రల్ లైన్ వేయించి అనంతరం తదుపరి కార్యక్రమాలు చేయవాలని చర్చించారు. ఫస్ట్ మార్క్ ఇది వేసినారు సార్, కరెక్టా? ఆడు వచ్చి ఆపోజిట్ లో షాప్ ముందర వేసినారు మార్క్. అది అన్యాయం. సెకండ్ మార్క్ దీని నుంచి మళ్ళీ దీని బ్యాక్ సైడ్ లోపలికి వేసినారు. థర్డ్ మార్క్ మళ్ళీ ఆడేసినారు. ఆయన పీకేసీకి ఒప్పుకున్నాడు, ప్రొవైడెడ్ నువ్వు క్లారిటీ 3 మార్కింగ్ వేసినావు. ఎందుకని విను, ఆయన అడుగుతాడు మరి చెప్పింటే ఎందుకు చెప్తానడు? ఇప్పుడు చెప్తున్నాను, ఎవరు మాట్లాడే వాళ్ళు లేక మీ ఇష్టానికి చేస్తున్నారు. సార్ సార్ సార్, నేను ఒక్క నిమిషం చెప్తాను. ఊరా అడివే, ఇది వస్తారా? ఊర్లో అన్యాయం జరిగితే రాకుండాంటారు. ఒప్పుకొని ఇప్పుడు మాట్లాడాడు. నువ్వు చెప్పాలి మారలేదు సార్, కొట్టండి. నువ్వు మాట్లాడింది ఒప్పుకునే లేదా? నేను కొట్టండి చెప్తాను. సింగిల్ గా ఉన్నప్పుడు ఆయన ఏం చేసిన కొట్టండి సార్, నేను ఒప్పుకున్నాను. నేను ఒక్క సెకండ్ చెప్పే వినండి సార్, మీరు మొత్తం నాకు మాట్లాడిస్తే కదా చెప్పే తెలివినా. ఇప్పుడు చెప్పండి, మాకు 3 మార్కింగ్ ఇచ్చినారు, మాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ది అది, సెకండ్ది అది, థర్డ్ది అది. ఇంకోటి మాకు మీరే సొంతంగా కొట్టుకోండి అని ప్రొవిజన్ ఇచ్చింటే ఫస్ట్ టైం ఏ మార్క్ ఇచ్చినా మేము దానికి రెడీయే కొట్టేకి. ఆడ వరకు మాకు టైం ఇచ్చి పలాంటే మీరు కొట్టండి అని మాకు వాలంటరీగా చెప్తే మేమే కొట్టేస్తాం. సడన్గా నోటీస్ లేకుండా జేసీబీ ఎత్తుకొని వచ్చి పెట్టడం మాకు కొద్దిగా భయాందోళనకు గురి అయింది. గురి చాలా ఇబ్బంది అయిపోతుంది సడన్గా ఒంటిగా ఉన్నప్పుడు వచ్చి ఇట్లా చేసేది కొద్దిగా భయం, ఎవరైనా భయభ్రాంతులు అవుతారు. కాబట్టి దయవించి మా మనవి అంతా విని దీన్ని సెంటర్ లైన్ మార్కింగ్ ఇచ్చి కరెక్ట్గా అటుపక్క హాఫ్ ఇటుపక్క హాఫ్ కరెక్ట్గా మార్కింగ్ చేస్తే మేమే వాలంటరీగా కొట్టేసుకుంటాం.